ఎంతోందిగా గుడు లేదు, గుడు లేదు, కాళ్ళకేమో వేసుకునే జోడు లేదు, ఏక్ నిరంజన్. చుక్క లేదు, ముక్క లేదు, దేవదాసులాగే పక్క కుక్క లేదు, ఏక్ నిరంజన్. అక్కడేమో ఉండేయట్లేదు, ఇక్కడ వేసి వాళ్ళే లేరు. కాసేపు రెస్ట్ తీసుకుందాం. అబ్బా ఎవరో వస్తున్నారు. ఒక కన్నె పిల్లనే చూచా, ఒక ముద్ద ధర్మం అడిగేశా. నేను ముద్ద అడిగితే ముద్దు అనుకుని నడ్డి మీద గుద్దిపోయిందే బాబు బాబు. ఏంటండి అలా కొట్టేశారు? ఆడపిల్లని పట్టుకుని అమ్మ అనుకుంటా బాబు బాబు అని అడుక్కుంటా ఏంట్రా? ఏదో పాటలో పాట అండి. తెలుపు ఈ బస్సు ఎప్పటికి వస్తుందో ఏంటో. అబ్బా ఇంకో ఆవిడ వస్తుంది. ఈవిని చూస్తే కొట్టిలా లేదు, పెట్టిలా ఉంది. ఇంటి పని వంట పని చెయ్యలేకపోతున్నా, ఆ పనికి ఈ పనికి ఒక్కడనే అవుతున్నా. పనికొస్తావా పిల్ల, పనికొస్తావా? పనికొస్తేనే నువ్వు పైకొస్తావు. ఏరా నీ కళ్ళకి నేను పనికొచ్చేదానిలా కనిపిస్తున్నానా? అంటే మీరు ఎందుకు పనికిరారా అమ్మాయి గారు? చీ పేదవా. ఆవిడ ఒకటి ఇస్తే ఈవిడ రెండు ఇచ్చింది. ఏమండి బస్సు ఎక్కడానికి వచ్చారా? అబ్బే లేదు, బస్సే నన్ను ఎక్కుద్ది. ఇక్కడ బస్సులకి కొండలు ఎక్కేంత కెపాసిటీ లేదు. అంటే నీకు కొండనా? లేకపోతే తొండలాగా ఉన్నావా? వాడి మాటలకి ఏంటి గాని, మీరు ఏ ఊరు వెళ్తారు? భీమవరం వెళ్తున్నాను. ఓ అవునా, నేను భీమవరం వెళ్తున్నాను. అవునా? సేమ్ పించ్. ఓ సేమ్ పించ్ కూడా. అబ్బా వీడొకడు బస్సు త్వరగా వస్తే బాగుంది. ప్రయాణికులకు ముఖ్య గమనిక, భీమవరం వెళ్ళు బస్సు 1 గంట ఆలస్యంగా వస్తుంది. అబ్బా గంట అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బల్తా కొట్టింది లే బుల్బుల్ పిట్ట. నీ ప్రాణం తీస్తా. అబ్బో పర్సులోంచి 10 రూపాయలు తీలేపోయావు గానీ నువ్వు నా పేణం తెస్తావా? చెల్లి వీణిలా కావాలి, కానీ మన ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేయాలి. జోగి జోగి రాసుకుంటే బూడిది రాలిందంట. మీ ఇద్దరు కలిస్తే బస్ స్టాండ్ మీద రేకులు రాలిపోతాయేమో. చెల్లి వాడు రేకులు అంటే గుర్తొచ్చింది, మేము రేపు కారుకుంటే షెడ్ వేద్దాం అనుకుంటున్నాం. ఏ రేకులు అయితే బాగుంటుంది? ఆ త్రిపురం పూత రేకులు వాడితే బాగుంటుంది. ఒరే ఎదవా, అవి సిమెంట్ రేకులు కాదురా, తినే రేకులరా ఎదవా. అక్క బ్లూ డ్రెస్ లో నువ్వు, రెడ్ డ్రెస్ లో నేను, ఎలా ఉన్నామో తెలుసా? ఎలా ఉన్నాం చెల్లి? ఎరుపు బాత్రూమ్ కి నీలం టాయిలెట్ కి అనే హార్పిక్ క్యాడ్ లా ఉన్నారు. ఒరే అక్క వాడి మాటలకి ఏంటి గానీ, నీకు ఏ కలర్ అంటే ఇష్టం? నాకు వైట్ కలర్ అంటే ఇష్టం. మరి జుట్టుకు నలుపు రంగు ఎందుకు వేసుకున్నట్టు? చెల్లి నీకు తెలుపు రంగు అంటే ఇష్టమేనా? చిచి నాకు తెలుపు అంటే అస్సలు నచ్చదు. నీ పళ్ళు తెల్లగా ఉన్నాయి, లాగిన్ చేసుకోవచ్చుగా. అబ్బా వీడు గోల తట్టుకోలేకపోతున్నాను, తొందరగా బస్సు వస్తే బాగుండు. దయచేసి వినండి, భీమవరం వెళ్ళు బస్సు 1 గంట ఆలస్యంగా వస్తుంది. అబ్బా మళ్ళీ గంట. గెటప్లో ఉన్న నాకే ఎత్తలేదు, జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకున్నావు, నీకేం ఎత్తారు? నేను వచ్చింది అడుక్కోడానికి కాదు. మరి సొలబ్ కాంప్లెక్స్ కడుక్కోడానికా? కాదు, ఆ బ్లూ డ్రెస్ దాన్ని పడేయడానికి. కష్టం అది పడదు. మరి పడేయాలంటే ఏం చేయాలి? అది వెళ్ళేదారులో 1 కిలో కొబ్బరి నూనె పోయాలి. పడేయడం అంటే కొబ్బరి నూనె చొక్కేసో అట్టిపండు తొక్కేసో పడేయడం కాదు. లవ్ లో పడేయాలంటే ఏం చేయాలి? దాని లవర్ని అడుగు, చెప్తాడు. లవరున్నాడా? అక్క ఈ బస్సు ఇంకా రావట్లేదు, ఇక్కడేమో వీడి గోలు వదలట్లేదు. ఈ జన్మలో ఇలాంటి రోజు వస్తుంది అనుకోలేదు.
అవును చెల్లి, జన్మంటే గుర్తొచ్చింది పోయిన జన్మలో మనం ఎలా పుట్టుంటామో. ఏముంది, నేను మిత్రవింద్రలాగా నువ్వు జయజమ్మలాగా పుట్టుంటావు. అంత సీన్ లేదు, నువ్వేమో ఉప్పు చేపలు అమ్ముకునేదానిలాగాను, తనేమో కుక్కలాగా పుట్టుంటావుకునిపిస్తున్నానా? నువ్వేమో తెలియదు గానీ అది మాత్రం ఉప్పు చేపలు అమ్ముకునేదే. కావాలంటే నాకు చూడు, ఉప్పుగా ఉంటుంది. ఉప్పు చేపలా కనిపిస్తున్నానా? నువ్వేమో తెలియదు గానీ అది మాత్రం కుక్కే. అక్క, నీ చేయికి దెబ్బేంటి? ఇది నాకిందంటే నిజంగానే కుక్క అయి ఉండొచ్చేమో. ఇది ఉప్పుగా ఉందంటే నిజంగా ఉప్పు చేపలు అమ్ముకునేదే. చెల్లి, నువ్వు నిజంగానే కుక్కవా? అక్క, నువ్వు ఉప్పు చేపలు అమ్ముకునేదానివా? ఆపండి, వాడు చెప్పడం మీరు నమ్మటం ఎవరి వల్ల నాకైనా ఉప్పగానే ఉంటది. హలో, అలాగా ఎందుకలా నవ్వుతున్నావు పిచ్చా? నీకేమన్నా? నేను చెప్పింది వింటే మీకు ఎక్కుతుంది పిచ్చి. ఎందుకు? ఊరు చివరి కొత్త బస్ స్టాండ్ కట్టారంట, బస్సులు అన్ని అక్కడికి వెళ్తున్నాయంట, ఇక్కడికి ఒక్క బస్సు కూడా రాదంట. అవునా? మరి వాడేంటి దాని నుంచి గంటకొస్తుంది గంటకొస్తుంది అని చెప్తున్నాడు? వాడు మీకంటే పెద్ద పెచ్చోడు. ప్రయాణికులకు ముఖ్య గమనిక, 3వ నెంబర్ ప్లాట్ఫామ్ లో రావాల్సిన నర్సాపూర్ ఎక్స్ప్రెస్ 5వ నెంబర్ ప్లాట్ఫామ్ కు వచ్చుతున్నది. యాక్షన్! డబుల్ తీసే నేసుకో కుంటు. ఇప్పుడు ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్, ప్లీజ్ కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి బాబయ్యా.